గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్గా పేరున్న రాములమ్మ అలియాస్ విజయశాంతి ఈ మధ్య మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. అవకాశం వస్తే చాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మొన్న ఈటెల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు, ఈ మధ్య అంతా ట్విట్టర్ వేదికగా రాజకీయ అంశాలు లేవనెత్తుతుంటే రాములమ్మ మాత్రం ఫేస్బుక్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంది. తాజాగా మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాములమ్మ. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో జరిగిన శిల్పాల వివాదంలో తనదైన రీతిలో స్పందించారు. ఆలయంలోని శిలలపై కేసీఆర్, కారు, ప్రభుత్వ పథకాలకు చెందిన బొమ్మల్ని చెక్కిన వైనం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తనదైన శైలిలో మండిపడ్డ విజయశాంతి సార్వత్రిక ఎన్నికల ముందు సారు కారు 16 సర్కారు అంటూ నినాదాన్ని అదే పనిగా వినిపించడం వెనుక అసలు సీక్రెట్ ఏమిటో తనకు అర్థమైందని విజయశాంతి తన అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. పవిత్రమైన యాదగిరిగుట్టలో చేపడుతున్న ఆధునీకరణలో భాగంగా అక్కడ నిర్మిస్తున్న స్థూపాల్లో దేవతామూర్తులతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ సారు బొమ్మను, కారు గుర్తును, టీఆర్ఎస్ సర్కారు గుర్తును చెక్కడం ద్వారా కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారని అర్థమవుతుందన్నారు. రాజ్యాలు రాజులు కనుమరుగైన తర్వాత కూడా కేసీఆర్ తన దొరతనాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. ప్రతిపక్షాలు ఈ విషయంపై చేసే ప్రకటనని కేసీఆర్ రాజకీయ కోణంలో చూసి వాటిని పట్టించుకోకుండా ఉండే అవకాశం ఉందన్నారు. తిరుమలతో సమానంగా తెలంగాణలో యాదగిరిగుట్టను తెలంగాణ ప్రజలు భావిస్తూ పవిత్ర క్షేత్రంగా నమ్ముతారని, అలాంటి క్షేత్రాన్ని తమ రాజకీయ ప్రచారానికి వాడుకోవడం ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించడం సరైనది కాదని చెప్పుకొచ్చారు. ఈ తీరుపై మఠాధిపతులు, పీఠాధిపతులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే యాదాద్రి అంశంపై బీజేపీ నేతలు, హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రం కేవలం ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. తాజాగా విజయశాంతి కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న రాములమ్మ సడన్ గా ప్రభుత్వం తీరుపై మండిపడుతుండటం వెనుక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా నియమిస్తారంటూ వార్తలు వస్తుండగా, రేవంత్ రెడ్డికి ఇస్తే పార్టీ సీనియర్ల నుంచి వ్యతిరేకత వస్తుందన్న వార్తలు అధిష్టానాన్ని ఆలోచనలో పడేసినట్టు తెలుస్తుంది. ఇదే అదునుగా రాములమ్మ పీసీసీ పదవిపై కన్నేశారేమోనన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అందుకే అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారని తెలుస్తుంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.